అతను ఆటో డ్రైవర్ భార్య ఇద్దరు చిన్న పిల్లలు ముసలి తల్లి అందరిని పోషించే ఆ ఒక్కడు కన్ను మూశాడు ఏ దారి తెలియని ఆమెపైనే బాధ్యత పడింది తండ్రి లేడని కూడా గ్రహించలేని చిన్నారుడు వైపు చేతికందిన కొడుకు మాయమైన దుఃఖంలో ముసలి తల్లి మరోవైపు ఆ కుటుంబానికి ఇప్పుడు దిక్కేది ఎక్కడ చూసినా అవే కన్నీటి కథలు ఎవరిని పలకరించినా అవే కరోనా కన్నీటి వ్యతలు నెల్లూరు జిల్లాలో కరోనా విలయతాండవానికి అభన్ శుభం తెలియని చిన్నారులకు తండ్రి దూరమయ్యాడు ఉన్న కష్టాలు చాలా ఉన్నట్లు కరోనా పిడుగుపడి కొత్త కష్టాలను తెచ్చుంది కంటికి రెప్పలా కుటుంబాన్ని కాపాడే తండ్రి దూరమయ్యాడు కుటుంబం పెద్ద దూరం కావడంతో దిక్కుతోచని స్థితిలో పడింది ఆ కుటుంబం కరోనా కష్టాలు ఒక్క కుటుంబానికో ఊరుకో పరిమితం కాదు దేశమంతా ఆ మాటకొస్తే ప్రపంచమంతా కోట్లాది మందిని కన్నీళ్ళలో ముంచుంది నెల్లూరు జిల్లా బాలయపల్లి మండలం జయంపు గ్రామం శివకుమార్ ఆటో డ్రైవర్ గా పని చేస్తాడు అతని భార్య సావిత్రి కుట్టు మిషన్ పై బట్టలు కుడుతుంది ఈ ఇద్దరికి ముద్దులొలికే చిన్న పిల్లలు చైత్ర నందిని ఇద్దరు కష్టపడి పని చేసినా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే అయినా ఉన్నంతలో సర్దుకొని బతికేవారు అంతలోనే శివకుమార్ కుటుంబాన్ని కరోనా కోలుకోలేని దెబ్బ తీసింది ఇప్పుడు సావిత్రి పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది పెళ్ళైన 8 సంవత్సరాలకే భర్తను కోల్పోయిన సావిత్రికి ఆకాశం విరిగిపడినట్టైంది పాతికేళ్ళకే భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలను ఒంటరిగా ఎలా పెంచాలో తెలియని పరిస్థితిలో పడింది డాక్టర్ ఇంజనీర్ చదివించాలనుకున్న భర్త శివకుమార్ కోరికను ఎలా తీర్చాలా అని కన్నీరు మున్నీరు అవుతుంది మే 13 బాలయపల్లిలో చెకప్ చేయించుకున్నారు కోవిడ్ పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన తర్వాత గూడూరులో క్వారంటైన్ లో 2 రోజులు ఉన్నారు 2 రోజులు ఉన్న తర్వాత క్వారంటైన్ నుంచి ఇంటికి వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు తర్వాత మే 22 శ్వాస ఆడక మధ్యాహ్నం 12 ఆ టైం లో చనిపోయారు మాకైతే ఆధారం లేదు మాకు మా ఆయన ఉన్నంత కాలం మాకేమీ కష్టం తెలియలేదు నాకు ఇద్దరు ఆడపిల్లకాయలు ఉన్నారు నేనైతే నాకైతే ఆధారం లేదు మా పిల్లల్ని పెద్ద చదువులు చదివిద్దాం అనుకున్నాము వాళ్ళ నాన్న బాగా ఒకరిని డాక్టరు ఒకరిని ఇంజనీర్ చేద్దాం అనుకున్నారు కానీ ఈ విధంగా ఆయనకి కోవిడ్ రావడం వల్ల మా కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది ఇక చిన్న పిల్లలు చైత్ర నందిని చావంటే ఏమిటో కష్టమంటే ఏంటో తెలియని వయసు తండ్రి చనిపోయాడని కూడా అర్థం చేసుకోలేని అమాయకత్వం అటు తన కళ్ళ ముందే కొడుకు చనిపోవడంతో శివకుమార్ తల్లి కన్నీరు మున్నీరవుతుంది తర్వాత అక్కడి నుంచి వాలంటీర్ గూడూరు పంపించారు గూడూరు నుంచి 2 రోజులు ఉన్నాము ఆడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 4 రోజులు ఇంట్లో ఉండమని చెప్పారు తర్వాత మళ్ళీ ఎక్కువ అయిపోయింది మళ్ళీ గూడూరు తీసుకుపోయే లోపల దావలోనే చచ్చిపోయాడండి దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా కొడుకు ఆటో తొలగుంటున్నది వాళ్ళిద్దరు కూతుర్లు ఒక భార్య వాళ్ళకి సంసారం జరిగేది కష్టంగా ఉంది అదే నా కొడుకు ఈ విధంగా జరగడం నాకు చాలా బాధ వేస్తుంది నా వయసు 65 సంవత్సరాలు పింఛను మీద బతుకుతున్నాను నేను కాబట్టి వాళ్ళకి ఏమైనా సాయం ఆర్థిక సాయం చేస్తే మేలని మేము ఆశిస్తున్నాము నా కొడుకు శివకుమారి శుక్రవారం రోజులు కక్కినాడు ఆయన ఆసుపత్రి పోదాం అంటే బాగుంది అమ్మ అన్నాడు చిన్నవారం రోజు సైతంగా వేసింది ఇద్దరు కూతుళ్ళు ఆటో తోలుకుంటున్నాడు వేసాం నా కొడుకు ఎట్ట బతకాలో తెలుసా నా కొడుక ఇద్దరు కొడుకు మాకేమి లేదు సార్ ఏమి లేదు రోదిస్తున్న అవ్వను పట్టుకుని నాన్నెక్కడా అని అడుగుతున్నారు పిల్లలు ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలను ఎలా పెంచాలి వృద్ధురాలి బాగోగులు ఎవరు చూడాలి మూడు పదులు కూడా నిండని సావిత్రి జీవితమేంటి ఇవన్నీ కరోనా మిగిల్చిన ప్రశ్నలు వీటికి సమాధానం ఎవరు చెప్పాలి ఈ కుటుంబానికి కష్టాలు తీరేదెలా